దుబాయ్ వేదికగా ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ మధ్య జరిగిన ఐపీఎల్ 40వ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు సమిష్టిగా కృషి చేసి వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ జాసన్ రాయ్ తాను ఆడిన మొదటి మ్యాచ్లోనే అద్భుతంగా ఆడి 60 పరుగులు చేసి హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కెప్టెన్ విలియమ్సన్ కూడా అర్ధ సెంచరీతో చెలరేగి చివరి వరకు అజేయంగా నిలబడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ కుప్పకూలకపోవడం ఎస్ఆర్హెచ్ కు శుభ పరిణామం అనే చెప్పాలి. ఇదే మ్యాచ్లో 82 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసిన సంజు శాంసన్ పోరాటం వృధా అయింది. అయితే రాజస్థాన్ జట్టు ఓడిపోవడానికి హైదరాబాద్ జట్టు అద్భుత ప్రదర్శనతో పాటు కెప్టెన్ గా సంజు తీసుకున్న నిర్ణయాలు కూడా కారణమని చెప్పాలి. ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న చేతన్ సకారియా చేతికి సంజు 12వ ఓవర్ వరకు బాల్ ఇవ్వలేదు. చేతన్ సకారియా వేసిన మొదటి ఓవర్లోనే క్రీజులో పాతుకుపోయిన జాసన్ రాయ్ వికెట్ తీసి అతడు ఎందుకంత ప్రత్యేకమైన బౌలరో తెలియజేశాడు. కానీ అప్పటికే హైదరాబాద్ జట్టు చేయాల్సిన నష్టం చేసేసింది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే, సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. రాయల్స్ జట్టులో గాయం కారణంగా కార్తిక్ త్యాగి దూరం అవగా మోరీ, సెవిన్ లూయిస్ తుది జట్టులోకి వచ్చారు. ఎస్ఆర్హెచ్ జట్టులో వార్నర్, కేదార్ జాదవ్, మనీష్ పాండే స్థానాల్లో జాసన్ రాయ్, అభిషేక్ శర్మ, ప్రియం గార్గ్ తుది జట్టులోకి వచ్చారు. గాయపడ్డ ఖలీల్ స్థానంలో సిద్ధార్థ్ కౌల్ జట్టులోకి వచ్చాడు. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి బంతికే అతడు అబ్దుల్ సమద్ చేతికి చిక్కాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తో కలిసి కెప్టెన్ సంజు మొదట నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించి తర్వాత వేగంగా పరుగులు చేశాడు. ఇద్దరూ సమర్థంగా రైజర్స్ బౌలర్లను ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. అయితే 36 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ రూపంలో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే డేంజరస్ బ్యాట్స్మెన్ లివింగ్ స్టోన్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే కెప్టెన్ సంజు వచ్చిన దగ్గర నుంచి భారీ షాట్లు ఆడుతూ 56 బంతుల్లోనే 82 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. రైజర్స్ బౌలర్లలో సిద్ధార్థ కౌల్ 2 వికెట్లు, భువి, హోల్డర్, చెరో వికెట్ తీసుకున్నారు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి నుంచి వేగంగా ఆడింది. కొత్తగా వచ్చిన ఓపెనర్ జాసన్ రాయ్ తో కలిసి సాహా భారీ షాట్లు ఆడారు. వీరిద్దరి హిట్టింగ్ తో ఈ సీజన్ లోనే తొలిసారిగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పవర్ ప్లేలో భారీ స్కోర్ చేసింది. అయితే పవర్ ప్లే చివరి ఓవర్ తొలి బంతికి ఓపెనర్ వృద్ధిమాన్ సాహా మహిపాల్ లోమ్రార్ బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. మొత్తం మీద పవర్ ప్లే పూర్తయ్యేసరికి హైదరాబాద్ స్కోరు 63 పరుగులు చేసింది. వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ తో కలిసి జాసన్ రాయ్ బౌలర్స్ పై మరింత దూకుడుగా ఆడాడు. సిక్స్లు, ఫోర్లు కొడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరో 10 పరుగులు చేసిన జాసన్ రాయ్ 60 రన్స్ వద్ద చేతన్ సకారియా బౌలింగ్ లో కీపర్ కి చిక్కాడు. తరువాత గార్గ్ డకౌట్ అవ్వగా మరో ఎండ్లో నిదానంగా ఆడిన కెప్టెన్ విలియమ్సన్ అభిషేక్ శర్మ సాయంతో జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో కెప్టెన్ విలియమ్సన్ 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇక రాజస్థాన్ బౌలర్లు చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్, లోమ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.